టోటల్ ప్రాసెస్ అంతా ఈజీనే సార్ మనకి దీంట్లో వచ్చేసి 3 బ్లౌజెస్ 6 పీసెస్ అట్ ఏ టైం కట్ చేసుకోవచ్చు మనం ఏ క్లిక్ ఇస్తే అదే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది ఇలా వచ్చిన ప్యాటర్న్ అట్ ఏ టైం మనకు టోటల్ ప్యాటర్న్స్ అనేది ఒక పేపర్ లోనే మనకు వచ్చేస్తుంది ఇది యూమిలో 4th మోడల్ ఉంటుంది సార్ ఇదేంటిదంటే మనకి 2032 వస్తుంది ఫ్రేమ్ సైజ్ అంటే డబుల్ హెడ్ మెషిన్ ఉంటుంది సార్ డబుల్ హెడ్ మెషిన్ ఉంటుంది మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఈఎంఐ ఫెసిలిటీస్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి హాయ్ వ్యాస్ నా పేరు నవ్యశ్రీ నేను శ్రీ వెంకటేశ్వర సర్వీసెస్ నుంచి మాట్లాడుతున్నాను ఇది వచ్చేసి మనకి పార్క్ లైన్ ఏరియా సికింద్రాబాద్ లో ఉందండి అండ్ ఇందులో వచ్చేసి మనకి UME ఎంబ్రాయిడరీ మిషన్స్ అండ్ అలానే కొత్తగా ఇప్పుడు వచ్చేసి లేజర్ కట్టింగ్ మిషన్ అనేది అవైలబుల్ ఉందండి మన దగ్గర మనకి ఇందులో వచ్చేసి ఆల్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది కూడా అవైలబుల్ ఉందండి ఆ మిషన్ తో పాటు మనకి లేజర్ కట్టింగ్ మిషన్ ఉంది మేము వచ్చేసి సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి హైదరాబాద్ లోకల్ అయితే అదే డే మీకు సర్వీస్ అయిపోతుంది లేదు నాన్ లోకల్ వాళ్ళకైతే 24 అవర్స్ లో మీకు సర్వీసింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి నేను మాట్లాడేది వచ్చేసి మీకు హైదరాబాద్ పార్క్ లైన్ ఏరియా నుంచి మాట్లాడుతున్నానండి మన బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు पुणे गुंटूर अंड चेन्नई लो उन्नायी ब्रांचेस मन अक्कड़ उन्ना वाल अक्कड़कैना वेल्ली विजिट चेसी मन डेमोस तीसुकोनी तर्वाता पर्चेस चेसुकोवच्चु मिशन्स अंड ई वीडियो वच्चेसी मीरु टोटल गा स्किप चेयकोकुंडा लास्ट वरकु चूडंडी इंदुलो मीकु वच्चेसी प्राइस डीटेल्स वारंटीस अंड एला वर्क अनेदी टोटल गा मीकु चूपिस्तानु సో ఇంట్రొడక్షన్ ఇప్పుడు కొత్త ప్రొడక్ట్ ఒకటి లాంచ్ చేశారని చెప్పారు కదండి yes sir సో ఒకసారి ఆ ప్రొడక్ట్ యొక్క డీటెయల్స్ మా వ్యూవర్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఓకే సర్ మనకి ఇది వచ్చేసి fashion.eng లేజర్ మిషన్ సర్ ఇది వచ్చేసి మనకి మాస్టర్స్ కి రీప్లేస్మెంట్ గానే మనకి ఈ మిషన్ ఓకే ఇప్పుడు మార్కెట్ లో మాస్టర్స్ ఉంటారు మనకి వాళ్ళ ఒక్కొక్కసారి పల్కుతారు మనకి అవైలబుల్ ఉండరు వాళ్ళు ఓకే అలాంటప్పుడు మనకి ఈ మిషన్ అనేది యూస్ అవుతుంది అంటే బొటిక్ బిజినెస్ లో అయితే ఉన్నారు వాళ్ళందరికి కటింగ్ మాస్టర్ దొరకడం ఇబ్బందులు అని చెప్పేసి मिशन प्राइस 7,08,000 पड़ती अंड विथ 1 year वारंटी मन इंत बजेट वो मन स्टार्टिंग इप्ड बेसिक ने टाइलरिंग अने की मन प्रिंटर मिशन अवेलेबल प्रोसेस अंत चूस तरह अभी नैक्स्ट चूपा चूडी अभी 7,08,000 मन की मिशन तो पार्टी विथ लैपटॉप लाइसेंस पेन ड्राइव अंड ट्रावलिंग एक्सपेंसेस टोटल मन की मिशन अभी इंटर वरक టోటల్ ఫిట్టింగ్ చేసి మీకు డెమో చూపించేంత వరకు అదే సేమ్ కాస్ట్ సార్ ఓకే ఈ ప్రైసింగ్ లో కంప్లీట్ మీ ల్యాప్టాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ల్యాప్టాప్ తో పాటు ఒక పెన్ డ్రైవ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆ సాఫ్ట్‌వేర్ కూడా ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసిస్తారండి టోటల్ మేమే ఇన్స్టాల్ చేసిస్తాం సార్ ఓకే అంటే కంప్లీట్ ఇంటికి డెలివరీ అయ్యేంత వరకు మీరే బాధ్యత డెమో ఇచ్చేసి మీరు నేర్చుకునేంత వరకు మేము ట్రైనింగ్ ఇస్తాం टोटल इंदो चूप चूँ सर बेसिक मेजरमेंट्स बुक्लेट సో కంప్లీట్ నాలెడ్జ్ టైలరింగ్ టైలరింగ్ ఎలా చేయాలి కటింగ్ ఎలా చేయాలి కంప్లీట్ నాలెడ్జ్ ఇస్తున్నారు ఓకే వెరీ నైస్ అండ్ ఈ సాఫ్ట్‌వేర్ లో మనకి ఏమేం నెక్ డిజైన్స్ ఉన్నాయి అనేసి కూడా మనకి బుక్ ప్రో అవైలబుల్ ఉంటుందండి ఓకే మాన్యువల్ అర్థం కావాలని చెప్పి యా సర్ సో ప్రతి ఒక్క కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తారే వాళ్ళని యా సర్ ప్రతి ఒక్క మిషన్ ఎవరెవర్ తీసుకుంటారో ప్రతి ఒక్కరికి ఈ బుక్స్ మీకు అవైలబుల్ వస్తాయి అండ్ ఇలానే మనకి సాఫ్ట్‌వేర్ లో ఏమేం మోడల్స్ ఉన్నాయి అందులో అనేసి మనం తెలుసుకోనికి ఈ బుక్ ఓకే దాంట్లో ఉండే ప్రతి ఒక్క మోడల్ మనకి ఈ బుక్ లో అవైలబుల్ ఉంటుంది అండ్ అలానే మనం సాఫ్ట్‌వేర్ నేర్చుకున్న తర్వాత మనకి ఇంకా డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోనికి మనకి సాఫ్ట్‌వేర్ గైడెన్స్ బుక్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లేదు మనం ప్రొవైడ్ ఇందులో చూసుకున్నాము అయినా మనకి అర్థం కాలేదు అంటే మాకు కాల్ చేస్తే మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాం అసిస్టెన్స్ కూడా ఇస్తారు యా సర్ అండ్ అలానే మనం మెజర్మెంట్స్ అనేవి ఎంటర్ చేసుకోనికి కూడా మీకు బుక్ ప్రొవైడ్ చేస్తామండి ఓకే సో కంప్లీట్ ఏ టు జెడ్ ప్రాసెస్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో అన్ని ప్రతి ఒక్కటి బుక్లెట్ ప్రొవైడ్ చేస్తాం సాఫ్ట్‌వేర్ తో సహా అవును సర్ ఓకే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దామండి ఇప్పుడు అక మీరు చూసారు కదా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ టోటల్ ఎలా ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి లేజర్ కట్టింగ్ మిషన్ సాఫ్ట్‌వేర్ ఓకే సో ల్యాప్టాప్ తో పాటు సాఫ్ట్‌వేర్ ఇన్స్టాల్ చేసి ఇస్తాం మేమే ఓకే అండ్ ఇందులో వచ్చేసి మనకి
ఇలా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ ఏంటంటే మనం బుక్ తీసుకొని బుక్లో వాళ్ళ నేము మెజర్మెంట్స్ ఎంటర్ చేసుకోకుండా టోటల్ వాళ్ళ ఆర్డర్ నెంబర్ ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్ డెలివరీ డేట్ బుకింగ్ డేట్ వాళ్ళు ఎంత ఇచ్చారు అమౌంట్ టోటల్ అడ్వాన్స్ బ్యాలెన్స్ అన్ని ఇందులో ఎంటర్ చేసేసుకుంటే బేసిక్ ఇన్వాయిస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. యా సార్. అండ్ ఇందులో వచ్చేసి మనకి లేజర్ కటింగ్ మిషన్లో బ్లౌజ్ చూడి కిడ్స్ జెంట్స్ అండ్ యూనిఫామ్ డ్రెస్సెస్ ఈ ఫైవ్ ప్యాటర్న్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే మనం ఫస్ట్ బ్లౌజ్ చూద్దామండి. ఓకే బ్లౌజ్ కి లా మెజర్మెంట్స్ అనేవి మనం ఎంటర్ చేసుకోవాలి. ఓకే ప్రతి ఒక్క డీటెయిల్ గా లైక్ హెడ్ లైన్స్ తో పాటు మనం ఎంత ఏమేం మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది కంప్లీట్ మనం ఏ మెజర్మెంట్ ఎక్కడ ఎంటర్ చేసుకోవాలి అనేది కూడా మనకు చూపిస్తుంది. ఓకే వెరీ నైస్. అండ్ ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి అనేసి మనకి ఇక్కడ ఉంటుంది. మనకి ఏ బ్లౌజ్ కావాలి అంటే ఆ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ప్యాటర్న్ అనేది వస్తుంది. మనం అక్కడ ప్యాటర్న్ అనేది సెట్ చేసుకున్నాం కదా, ఆ సెట్ చేసుకున్న ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఆన్ చేయాలి ఎలా ప్రాసెస్ అవుతుంది అనేసి ఇక్కడ టోటల్ చూద్దామండి. రైట్ సైడ్ లో ఒక బటన్ వస్తుంది మనకి, బటన్ అనేది ఆన్ చేసుకుంటేనే దాని ప్రాసెస్ అదే అవుతుందండి. ఏముండదు సార్ ఇందులో. మిషన్ ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గో స్కేల్ అనే ఆప్షన్ చూపిస్తుందండి. గో స్కేల్ ఏంటి అంటే గో స్కేల్ మన క్లాత్ ఎంత కావాలి అనేసి ఒక బాక్స్ ఫార్మాట్ లో అది మనకు చూపిస్తుంది. గో స్కేల్ ఎంటర్ చేసుకొని మనము స్టార్ట్ చేస్తానే ఇక్కడ మిషన్ చూడండి మీకు ప్రాసెస్ చెక్ చేసుకుంటుంది క్లాత్. టోటల్ ప్రాసెస్ అంతా ఈజీనే సార్ మనకు. ఇలా ప్రాసెస్ చెక్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటేనే మనకు అది కట్ చేస్తుంది మిషన్ ఆటోమేటిక్. ఫస్ట్ బేసిక్ ఆ కటింగ్ ఏరియానే చూపిస్తుంది. యా సార్. కంప్లీట్ లేజర్ కటింగ్ అండి. అవును సార్. ఈ సైజ్ ఎట్లా ఉంటుందండి మొత్తం? సైజ్ వచ్చేసి 10x8 feet సార్. 10x8 feet వస్తుంది. యా సార్. దీంట్లో వచ్చేసి 3 blouses 6 pieces అట్ ఎ టైం కట్ చేసుకోవచ్చు. 3 blouses 6 layers అట్ ఎ టైం కట్ చేసుకోవచ్చు. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ దీంట్లో కట్ చేసుకోవచ్చు? ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్ నుంచి డెనిమ్ వరకు ఎనీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనే మనం కట్ చేసుకోవచ్చు. యా సార్. సేమ్ ప్రాసెస్. మనకు ఆల్రెడీ కట్ అయింది కదండి, కట్ అయినాక ఇలా పీసెస్ అనేది మనకు వస్తాయి. తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే మన బ్లౌజ్ అనేది రెడీ. ఓకే. అంటే మాన్యువల్ గా మనకి కటింగ్ మాస్టర్ అనే అవసరం లేదు. మనకి మాస్టర్ కి రీప్లేస్మెంట్ మనకి ఈ మిషన్. సో స్టార్టింగ్ లో మనకి మీరు ఆ లేజర్ కటింగ్ మిషన్ ఇంత ప్రైస్ వద్దు, లో బడ్జెట్ లో కావాలి అంటే వేరే మిషన్ ఏదో ఉందా? యా సార్. అది వచ్చేసి మనకి ప్రింటర్ మిషన్. ఆ ప్రింటర్ మిషన్ టోటల్ ప్రాసెస్ ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి ప్రింటర్ మిషన్. ఈ ప్రింటర్ మిషన్ ఏంటి అంటే మనకు పేపర్లో ప్రింట్ వస్తుంది, బ్లౌజ్ కానీ చుడిదార్స్ కానీ కిడ్స్ వేర్ ప్యాటర్న్స్ అని ప్రింట్ వస్తే ఆ ప్రింట్ని మనం మళ్ళీ మాన్యువల్గా చేతితో కట్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రింటర్ మిషన్ వచ్చేసి మనకి 1,20,000 పడుతుంది. ఆ 1,20,000లో మనకి లైసెన్స్డ్ పెన్ డ్రైవ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ టోటల్ ప్రాసెస్ మీకు ఇందులో వస్తుంది. యా సార్. ఇది వచ్చేసి మనకి ప్రింటర్ మిషన్ ఒక ఐకాన్ అండి. ఇది ఎలా ప్రాసెస్ అవుతుంది అనేసి టోటల్ మనం ఇందులో చూసేస్తాం. సాఫ్ట్వేర్ మీరు ఇట్లా పెన్ డ్రైవ్ ఇస్తారా అండి? రిజిస్టర్ పెన్ డ్రైవ్ ఇదేనా అండి? అవును సార్. ఇది వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ పెన్ డ్రైవ్ విత్ వాళ్ళ మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే. అంటే కస్టమర్ లైసెన్స్ కాంటాక్ట్ నెంబర్ తో అవుతుంది. యా సార్. ఇందులో వచ్చేసి మనకి బ్లౌజ్ సల్వార్ అండ్ కిడ్స్ వేర్ ఈ 3 patterns మనకు అవైలబుల్ ఉన్నాయండి ప్రింటర్ మిషన్. ఓకే. దీంట్లో మళ్ళీ ఇంకా డిఫరెంట్ మోడల్స్ ప్రకారం కూడా ఉంటుందా? మనకి ఏమేం మోడల్స్ ఉన్నాయి అనేసి మనకి ఈ పేజ్ లో డిస్ప్లే వస్తుంది. ఓకే. సో నార్మల్ గా బయట టైలర్ కి ఎలా అయితే ఏ విధంగా అయితే మాన్యువల్ గా మనం మెజర్మెంట్స్ ఇస్తామో ఇక్కడ అట్లే ఉంటుందా? అంతే సార్. ఇలా మనం మెజర్మెంట్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఏ ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజ్ మనకు కావాలి అనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ మనం సెలెక్ట్ చేసుకుంటానే మనకి ఇలా ప్యాటర్న్స్ అనేది ఇమేజ్ రూపంలో మనకి చూపిస్తుంది. ఇలా వచ్చిన ఇమేజ్ ని మనం సేవ్ చేసేసుకొని ఇక్కడ మనకి ప్రింటర్ మిషన్ లో ఎలా వస్తుంది అనేసి చూపిస్తాం. ఇలా సేవ్ చేసుకున్న వెంటనే మనకి ఏ ప్యాటర్న్ అయితే మనకు ఓన్లీ స్లీవ్ కావాలంటే స్లీవ్, బ్యాక్ నెక్ ఆర్ ఎనీ ప్యాటర్న్ మనకు ఒక ప్యాటర్న్ కావాలి అనుకున్న ఆ ప్యాటర్న్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రింట్ వస్తుంది.
సేమ్ మనం జస్ట్ ఒక్కసారి ప్రింట్ సెలెక్ట్ చేసుకొని కమాండ్ ఇస్ వచ్చేస్తుందండి యా సర్ ఓకే సో ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుందండి ఈజీగానే ఈజీగా అర్థమవుతుంది సర్ మాకు మేము మిషన్ కొనుక్కునే ముందే మేము డెమో చూడాలి మాకు ప్రాసెస్ అర్థం కావాలి అంటే ఒకసారి ఆఫీస్ కి విజిట్ చేస్తే మీకు ఎలా ఎంటర్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అనేది మేము చూపిస్తాం ఇంకా డీటెయల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం సర్ ఓకే సో ఈ విధంగా ప్రింటింగ్ అనేది వస్తుందా యా సర్ ఇందులో చూసాం కదండి మనకి ఎలా అవుట్పుట్ వస్తుంది ఎలా మనం ఏ క్లిక్ ఇస్తే అదే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది ఇలా వచ్చిన ప్యాటర్న్ అట్ ఏ టైం మనకి టోటల్ ప్యాటర్న్స్ అనేది ఒక పేపర్ లోనే మనకు వచ్చేస్తుంది మనకి బ్యాక్ ఫ్రంట్ స్లీవ్ పట్టీ అన్ని వచ్చేస్తుంది యా సర్ ఓకే ఇలా వచ్చిన ప్యాటర్న్ ని మనం మళ్ళీ ఇలా డాట్స్ ఉంది కదండి ఈ ప్యాటర్న్ మనం కట్ చేసుకొని అదే ప్యాటర్న్ మనం క్లాత్ పైన ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఆఫీస్ కి వస్తే ఎలా కట్ చేసుకోవాలి ఇది ఎలా ప్రింట్ తీసుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను మనకి యూమిలో వచ్చేసి బేసిక్ మోడల్ ఈ మిషన్ ఉంటుంది మనకి ఇందులో ఏంటంటే 8 నీడిల్స్ వస్తాయి 10 ఇంచెస్ స్టడ్ డిస్ప్లే వస్తుంది 14 బై 8 వస్తుంది సార్ ఫ్రేమ్ సైజ్ అంటే సైజెస్ బట్టి మన డిఫరెన్సెస్ ఉంటాయి సైజెస్ బట్టి డిఫరెన్స్ ఉంటాయి మనకి మిషన్స్ అన్ని సేమే ఉంటాయి సార్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫ్రేమ్ సైజెస్ ఒకటి వేరియేషన్స్ ఉంటాయి మనకి ఇది బేసిక్ మోడల్ ఉంటుంది మనకి ఇందులో ఏంటంటే సార్ మనకి 14 బై 8 వస్తుంది ఫ్రేమ్ సైజ్ అంటే మనం నెక్ ఏదైతే వేసుకుంటామో అది హాఫ్ ఆఫ్ నెక్ వేసుకోవాల్సి ఉంటుంది సార్ మళ్ళీ ఫ్రంట్ ఒకసారి వేసుకోవాలి వన్ హ్యాండ్ ఒకసారి వన్ హ్యాండ్ ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకి టేబుల్ టాప్ ఆఫ్ మిషన్ ఉంటుంది సార్ ఇంకా ఆల్ టైప్ ఆఫ్ థ్రెడ్ వర్క్స్ వేసుకోవచ్చు ఫుల్ జరీ వస్తుంది మిర్రర్ వర్క్ కట్ వర్క్ కచ్ వర్క్ చైన్ వర్క్ నాట్ వర్క్ థ్రెడ్స్ అన్ని వర్క్స్ వస్తాయి సార్ ఈ మిషన్ ఒకటి వచ్చేసి టేబుల్ టాప్ ఆఫ్ మిషన్ ఉంటుంది అంటే ఈ టేబుల్ ఒకటి సపరేట్ కొనాల్సి ఉంటుంది మనం 24 అవర్స్ రన్ చేసుకోవచ్చు సార్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 2,40,000 పడుతుంది 2,40,000 పడుతుంది లేదు ఇందులో మనం నెక్ హాఫ్ ఆఫ్ వేసుకుంటాం కదా లేదు ఒకటేసారి నెక్ రావాలి అనుకుంటే యూమిలో సెకండ్ మోడల్ ఈ మిషన్ ఉంటుంది రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది సార్ అంటే ఈ మిషన్ దగ్గర నుండి కానీ మనకి 12 నీడిల్స్ వస్తాయి దీంట్లో 12 నీడిల్స్ వస్తాయి 10 ఇంచెస్ స్టడ్ డిస్ప్లే వస్తుంది 12/16 వస్తుంది సార్ ఫ్రేమ్ సైజ్ అంటే మనకి సింపుల్ బ్యాక్ నెక్ అనేది ఒకటేసారి వచ్చేస్తుంది ఫ్రంట్ ఒకసారి వేసుకోవాలి మళ్ళీ వన్ హ్యాండ్ ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది లేదు ఆల్ ఓవర్ బ్రైడల్ డిజైన్స్ అలాంటివి వేస్తున్నాము అనుకోండి ఆల్ ఓవర్ బ్యాక్ నెక్ అనేది హాఫ్ ఆఫ్ వేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఫ్రంట్ ఒకసారి వేసుకోవాలి మళ్ళీ వన్ హ్యాండ్ ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఓవర్ అనుకుంటే నెక్ హాఫ్ ఆఫ్ వేసుకోవాలి సార్ సింపుల్ అయితే మనకి అట్ ఏ టైం వచ్చేస్తుంది మనకి ఇది విత్ స్టాండ్తో సహా వచ్చేస్తుంది ఇది విత్ స్టాండ్తో సహా వచ్చేస్తుంది ఇది మనకి 3,40,000 పడుతుంది సార్ లేదు ఇందులో మనకి బ్యాక్ ఒకటే వస్తుంది మనకి బ్యాక్ ఫ్రంట్ రెండొకసారి రావాలి అనుకుంటే మనకి యూమిలో థర్డ్ మోడల్ ఈ మిషన్ ఉంటుంది యూమిలో థర్డ్ మోడల్ ఉంటుంది సేమ్ మనకి 12 నీడిల్స్ వస్తాయి 10 ఇంచెస్ స్టడ్ డిస్ప్లే వస్తుంది మనకి ఇందులో ఏంటంటే 2 ఫ్రేమ్స్ వస్తాయి సార్ 16/32 ఒకటి వస్తుంది 16/24 2 ఫ్రేమ్స్ వస్తాయి ఇంచెస్ సార్ ఫ్రేమ్ సైజ్ ఇంచెస్ వస్తుంది మనకి ఇందులో ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ రెండొకసారి వచ్చేస్తాయి 2 హ్యాండ్స్ రెండొకసారి వచ్చేస్తాయి ఇప్పుడు నేను యూమిలో సెకండ్ మోడల్లో హాఫ్ ఆఫ్ నెక్ అన్నాను కదా సార్ ఇందులో వచ్చేసి మనకి ఫుల్ నెక్ వచ్చేస్తుంది యూమిలో ఆల్ ఓవర్ ఫుల్ నెక్ వచ్చేస్తుంది మళ్ళీ ఫ్రంట్ ఒకసారి వేసుకోవాలి 2 హ్యాండ్స్ రెండొకసారి వచ్చేస్తాయి సింపుల్ అన్నప్పుడు అవును సార్ సింపుల్ అంటే 2 టైమ్స్లో కంప్లీట్ అయిపోతుంది లేదు ఆల్ ఓవర్ అనుకుంటే 3 అటెంప్ట్స్లో కంప్లీట్ అయిపోతుంది సార్ ఇంకా ఇందులో ఏంటిదంటే మనం డివైస్ అటాచ్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అంటే బీట్స్ డివైస్ కార్డింగ్ డివైస్ సీక్వెన్స్ డివైసెస్ డివైస్ అటాచ్మెంట్స్ ఉంటాయి అవి మనం మిషన్తో పాటు సపరేట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఈ మిషన్ దగ్గర నుండి పెట్టుకోవచ్చు సార్ మనము ఇది కాస్ట్ అవును సార్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 4,40,000 పడుతుంది సార్ విత్ స్టాండ్తో సహా వచ్చేస్తుంది సార్ ఇది ఇది యూమిలో ఫోర్త్ మోడల్ ఉంటుంది సార్ ఇదేంటిదంటే మనకి 20/32 వస్తుంది ఫ్రేమ్ సైజ్ సేమ్ 12 నీడిల్స్ వస్తాయి 10 ఇంచెస్ టచ్ డిస్ప్లే వస్తుంది ఇప్పుడు ఇందులో ఏంటిదంటే సార్ సింపుల్ అన్న 2 అటెంప్ట్స్లో కంప్లీట్ అయిపోతుంది సింపుల్ అన్న 2 అటెంప్ట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఆల్ ఓవర్ అన్న 2 అటెంప్ట్స్లో కంప్లీట్ అయిపోతుంది సార్ అంటే సింపుల్ సింపుల్ అనుకుంటే బ్యాక్ ఫ్రంట్ రెండొకసారి వచ్చేస్తాయి 2 హ్యాండ్స్ రెండొకసారి వచ్చేస్తాయి లేదు ఆల్ ఓవర్ వేస్తున్నాము అనుకోండి ఆల్ ఓవర్ బ్యాక్ ఫ్రంట్ రెండొకసారి వచ్చేస్తాయి 2 హ్యాండ్స్ రెండొకసారి వచ్చేస్తాయి సార్ ఇంకా నేను డివైస్ అటాచ్మెంట్స్ అన్నాను కదా ఈ డివైసెస్ సార్ అంటే బీట్స్ డివైస్ కార్డింగ్ సీక్వెన్స్ డివైసెస్ ఈ 3 డివైసెస్ ఉంటాయి సార్ మనకి ఈ డివైస్ అటాచ్మెంట్స్ అనేది మనం పెట్టేసుకోవచ్చు అంటే అవి సపరేట్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది మనం పెట్టేసుకోవచ్చు
ఇప్పుడు దీని మీద ఆఫర్ అనేది కూడా నడుస్తుంది సార్. ఈ ఫ్రేమ్ మీద ఆఫర్ అనేది నడుస్తుంది. అంటే దీని నార్మల్ కాస్ట్ 4,75,000 పడుతుంది సార్. అంటే ఇప్పుడు మనకి ఆఫర్లో వచ్చేసి 4,25,000కి వచ్చేస్తుంది. ఇందులో లాస్ట్ మోడల్ వచ్చేసి ఈ మిషన్ ఉంటుంది సార్. ఇందులో ఏంటిదంటే ఇందులో మనకి 2 ఫ్రేమ్స్ వస్తాయి. 2048 ఒకటి వస్తుంది, 2032 సేమ్ ఇదే ఫ్రేమ్ వస్తుంది. అంటే 2048 అనేది మనకి శారీ ఫ్రేమ్ ఉంటుంది, 2032 అనేది మనకి బ్లౌజ్ ఫ్రేమ్ ఉంటుంది. అంటే మనం శారీస్ మీద వేసుకోవచ్చు, బ్లౌజ్ మీద వేసుకోవచ్చు సార్. ఇది వచ్చేసి మనకి 5,50,000 కాస్ట్ పడుతుంది సార్. 5,50,000 పడుతుంది. దీంట్లో కూడా మనం డివైస్ అటాచ్మెంట్స్ చేసేసుకోవచ్చు. అవును సార్, 4,40,000 నుంచి స్టార్ట్ అవుతుంది మనకి సార్. ఇక యూమిలో లాస్ట్ డబల్ హెడ్ మిషన్ ఉంటుంది సార్. డబల్ హెడ్ మిషన్ ఉంటుంది సార్. అది సింగిల్ హెడ్ మిషన్ ఉంటుంది, ఇది డబల్ హెడ్ మిషన్ ఉంటుంది. అంటే మనకి 2 హెడ్స్ రెండు ఒకసారి రన్ అయిపోతాయి. అంటే ఇప్పుడు మనకి ఒక హెడ్కి వచ్చేసి మనకి 15 నీడిల్స్ ఉంటాయి. అంటే 15 30 నీడిల్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే మనకి బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకసారి వచ్చేస్తాయి. 2 హ్యాండ్స్ రెండు ఒకసారి రన్ అయిపోతాయి మనకి. 1636 అనేది ఫ్రేమ్ సైజ్ ఉంటుంది సార్. ఇది వచ్చేసి మనకి 7 లాక్స్ కాస్ట్ పడుతుంది. 7 లాక్స్ కాస్ట్ పడుతుంది మనకి. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వచ్చి పర్చేజ్ చేయాలంటుందా లేదంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారా? ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం సార్. మీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్లో ఉంటుంది మన దగ్గర. ఎక్కడైనా డెలివరీ ఇస్తాం సార్. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఇచ్చేస్తాం మేము డెలివరీ. నేను ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే అన్నానో, మీరు మిషన్ తీసుకున్నాక మా వాళ్ళే మా టీం వచ్చి మీకు ఇంటి దగ్గర వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అంటే మీకు వన్డేలో అర్థం అయిపోతుంది అనుకుంటే మీకు వన్డేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదు 2 డేస్లో అర్థం అవుతుంది అనుకుంటే మీకు వచ్చేదాకా ట్రైనింగ్ ఇస్తారు సార్. వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ మా బాధ్యత ఉంటుంది సార్. ఓకే సార్, నేను చూపిస్తాను. ఈ మిషన్ చూపిస్తాను సార్. మళ్ళీ ఇందులో అయితే మనకి ఏమంతా ఉండదు, మనకి ఈజీగా ఉంటుంది. మనం నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జస్ట్ మనకి ఇందులో 4 పేజెస్ ఉంటాయి సార్. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్. 4 పేజెస్ ఉంటాయి. ఈజీగా ఉంటుంది సార్, మనకి మరీ అంత హార్డ్ అని ఏమి ఉండదు. ఫస్ట్ పేజ్లో డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను చేసుకోవచ్చు సార్. ఫస్ట్ పేజ్లో డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. సెకండ్ పేజ్లో మెజర్మెంట్స్ ఉంటాయి. థర్డ్ పేజ్లో మనం కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఫోర్త్ పేజ్లో డిజైన్ లాక్ చేసుకోవాలి, ఫ్రేమ్ సెట్ చేసుకొని మెషిన్ ఆన్ చేసుకోవడమే ఉంటుంది సార్. సార్, ఇప్పుడు మనము ఇప్పుడు ఏదైనా సపోజ్ ఒక డిజైన్ వేసాము అనుకోండి, మనం కలర్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం కదా, కలర్ పెట్టుకుంటాం కదా, ఆ కలర్స్ అనేటివి మనం థర్డ్ పేజ్లో అనేటివి సెట్ చేసుకుంటాము. ఏ కలర్ అయితే కావాలనేది మనం థర్డ్ పేజ్లో మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇప్పుడు నేను డిజైన్ సెలెక్షన్ అన్నాను కదా సార్, ఫస్ట్ పేజ్లో నేను ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మేము పెన్ డ్రైవ్లో వేసిస్తాము సార్. మీకు డిజైన్స్ పెన్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తాము, మీరు మిషన్లో సేవ్ చేసేసుకొని మీరు పెట్టేసుకోవచ్చు సార్. మీరు మేమే ఇస్తాము సార్. మీకు డిజైన్ మీకు ప్యాకేజెస్ టైప్ అలా ఉంటాయి సార్. మీకు వాళ్ళకి కొన్ని ప్యాకేజెస్ వరకు వస్తాయి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా కావాలన్నా మన దగ్గర డిజైనర్స్ అవైలబుల్లో ఉంటారు. మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు మీకు మెయిల్ పంపించేస్తారు. అది కూడా ఉంటుంది సార్ మనకి ఫెసిలిటీ. ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకి డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది సార్. నేను సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెకండ్ పేజ్లో వచ్చేసి మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే ఆ బూటికి సంబంధించిన మెజర్మెంట్స్ మనం ఏదైతే పెట్టుకోవాలో మనకి సెకండ్ పేజ్లో మెజర్మెంట్స్ ఉంటాయి. థర్డ్ పేజ్లో వచ్చేసి కలర్ సెలెక్షన్ చేసుకోవడం ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ఇందులో 2A కలర్స్ ఉన్నాయి, మనం 2 కలర్స్ సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 4th పేజ్లో వెళ్ళేసి డిజైన్ లాక్ చేసుకోవడం ఉంటుంది. అంటే ఇక్కడ డిజైన్ లాక్ లేకుంటే ఇక్కడ మనకి ఎంటీ చూపిస్తుంది. డిజైన్ లాక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ మనకి డిజైన్ అనేది వచ్చేస్తుంది సార్. ఇప్పుడు నేను ఫ్రేమ్ సెట్ అన్నాను కదా సార్, ఫ్రేమ్ సెట్ చేసుకోవాలన్నాను కదా, ఈ సర్చ్ ఆప్షన్ ఫ్రేమ్ వెళ్తే ఇక్కడ మనకి చూపించేస్తుంది సార్. ఇది ఫ్రేమ్ సైజ్ ఉంటుంది, చూపిస్తుంది సార్. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి మనకి ఫ్రేమ్ ఉంటుంది, వైట్ కలర్ వచ్చేసి క్లాత్ ఉంటుంది సార్. ఇప్పుడు దీని లోపల రెడ్ కలర్ పాయింట్ కనిపిస్తుంది కదా మనకి డిజైన్లో, మనకి లెజర్ పాయింట్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఆ డిజైన్ ఎక్కడ పడుతుంది, కరెక్ట్ ప్లేస్లో పడుతుందా లేదా అని సెలెక్ట్ చేసుకోవడం అనుకుంటే ఈ నిడిల్ ఈ బాక్స్ ఆప్షన్కి వెళ్ళామనుకోండి, అది ఒక బాక్స్ గీసుకుంటుంది సార్. అదొకటి బౌండరీ గీసేసుకుంటుంది. అది మనకు కరెక్ట్గా అనిపించింది అనుకోండి, బ్యాక్ వెళ్ళేసి మిషన్ ఆన్ చేసేసుకుంటే సరిపోతుంది. అవును సార్. ప్రాసెస్ ఎలా ఉంటుంది?
సార్ మీకు ఇప్పుడు మిషన్తో పాటు ఏంటిదంటే ఇప్పుడు మనకి ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈఎంఐ ఫెసిలిటీస్, లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈఎంఐ అనేది మనకి హైదరాబాద్ లోకల్ వాళ్ళకి వస్తుంది సార్. అంటే ఇప్పుడు నాన్ లోకల్ అయినా ఇక్కడ మనకి హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అలా ఉన్నారనుకోండి వాళ్ళ పేరు మీద ఈఎంఐ ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు. లేదు బ్యాంకులు లోన్స్ అలా వెళ్తాము అనుకుంటే కొటేషన్ వేసిస్తాము, మీరు బ్యాంకులు లోన్స్ కూడా అలా వెళ్ళొచ్చు. బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది సార్. ఉంటుంది సార్, బజాజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఇంకొకటి అది సార్, వారంటీ. సార్ ఇప్పుడు మనకి ముందు 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఇప్పుడు కంపెనీ త్రూ ఏంటిదంటే మనకి 2 ఇయర్స్ వారంటీ అనేది ఎక్స్టెండ్ అయింది. అంటే ఇప్పుడు మనకి 2 ఇయర్స్ వారంటీ, 2 ఇయర్స్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది సార్. లైఫ్ టైం సర్వీస్ కూడా మనదే ఉంటుంది. సార్ మీకు విత్ ఇన్ 24 అవర్స్లో మీకు సర్వీస్ అయిపోతుంది. వీడియో కాల్ కన్వీనియంట్గా ఉందనుకోండి, వీడియో కాల్లో చెప్పేస్తారు మా వాళ్ళు. అంటే మా టీం వాళ్ళు, సర్వీస్ టీం వాళ్ళు వీడియో కాల్లో చెప్పేస్తారు. వీడియో కాల్లో కూడా అర్థం అవ్వలేదు అనుకుంటే ఒక 1 డే ముందట ఇన్ఫామ్ చేశారనుకోండి, విత్ ఇన్ 24 అవర్స్లో మీకు సర్వీస్ వచ్చేసి చేసి వెళ్ళిపోతారు సార్. సో గైస్ ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.